కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన నేపథ్యంలో మాస్క్ లేకుండా బయటకు తిరిగితే 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నామని యాదగిరిగుట్ట రూరల్ సిఐ నర్సయ్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఎస్ఐ రమేష్ తో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆలేరులో మన వివేకానంద స్టాచ్యూ దగ్గర నుంచి బస్ స్టాప్ వరకు కూడా ఈ మాస్క్ అవేర్నెస్ ప్రోగ్రాము ప్లస్ మాస్క్ లేని వాళ్ళకు కేసు వేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానా. అంతకుముందు కూడా మనం 1 వీక్ ఈ మాస్క్ గురించి జరిగింది. దయచేసి ఇక్కడ ఆలయ ప్రజలకు చెప్పడం ఏంటంటే ఈ సెకండ్ వేవ్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి కోవిడ్-19 కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేస్తేనే దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. మాస్క్ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో ఇక్కడనే కాదు ఇంట్లో కూడా పెట్టుకోవాలని చెప్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మాస్క్ కూడా దూరంగా పెట్టేసేసేసి క్లీన్ చేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, చిన్నపిల్లలు కూడా వస్తుంది.